జీవవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిరీక్షణతో కూడిన ఒక స్ఫూర్తిదాయక సందేశం కొరకు మాతో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమంలో చేరమని మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. మరొకసారి మీతో ఈ విధంగా ఉన్నందుకు, సమయాన్ని గడుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడని, ఆయన మనలను పట్టించుకుంటున్నాడని మీతో మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను మీతో ఒక గొప్ప బహుమతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఏంటంటే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు అందుకున్న అతిపెద్ద లేకపోతే అతి గొప్ప బహుమతి ఏమిటి? బహుశా కొన్నిసార్లు అది ఒక వస్తువు అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది మీకు ఏదో పువ్వులో, లేకపోతే వేరే ఏదన్నా ఒక బొమ్మ లాంటివి ఇస్తూ ఉండవచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఒక ఇతర వస్తువు గురించి చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అదే మీకు బహుమతిగా వచ్చి ఉండవచ్చు. ఈ విధంగా మీరు గత జీవితంలో పొందుకొని ఉండవచ్చు. అలాగే నాకు కూడా ఒకసారి గుర్తుంది, నా 12వ పుట్టినరోజు సందర్భంలో నేను కూడా సైకిల్ని ఒక బహుమతిగా పొందాను. నేను ఆ బహుమతిని అందుకున్నప్పుడు చాలా సంతోషించాను, నేను దాన్ని మర్చిపోలేను. నేను ఎంత ఉద్వేగానికి లోనయ్యానో, నా తల్లిదండ్రులు నన్ను ఎంతగా ప్రేమించారో. అయితే ఇప్పటి వరకు మీరు అందుకున్న మంచి బహుమతి ఏంటి, ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఈరోజు నేను మీతో అన్నింటికన్నా గొప్ప బహుమతి, ఇప్పటి వరకు మనము ఊహించిన బహుమతులు ఒక పక్క అయితే, నేను చెప్పేటువంటి అతి గొప్ప బహుమతి మరొకటి, దాని గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ బహుమతి ఏంటో మీకు తెలుసా? అది స్వయంగా దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఈ గొప్ప బహుమతిలో 3 అంశాలను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఆయన ఒక మంచి బహుమతిగా మనకి ఇవ్వబడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి 3 గొప్ప లక్షణాలను, ఆ యొక్క బహుమతి మనకిచ్చేటువంటి అంశాలుగా మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చూద్దాం. అది మొదటగా ఏంటంటే క్షమాగుణం, క్షమించే గుణం అనేటువంటి బహుమతి. రెండవది ప్రేమ అనే బహుమతి. మూడవది ఆయన ద్వారా ఆయన నమ్ముకున్న వారికి వచ్చేటువంటి నిత్య జీవం అనేటువంటి బహుమతి. నా మిత్రులారా, దేవుడు ఈరోజు మీకు ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాడు. మరియు ఆ బహుమతి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి. చెప్పాలంటే ఆ బహుమతి స్వయంగా ఆయనే. ఆయన ఎప్పుడైతే మనం బహుమతిగా పొందుకుంటామో, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు కూడా మనకి బహుమతుల రూపంలోనే మనకు వస్తాయి. నేను మీకోసం ఎఫేసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనముల వరకు ఉన్న లేఖన భాగాన్ని చదవాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు మన కోసం ఇక్కడ ప్రస్తావించబడిన విధంగా ఆయన మన కొరకు పనిచేశాడని ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయన మన కొరకు పనిచేశాడు, మనలో పనిచేస్తున్నాడు, మన కొరకు భవిష్యత్తులో కూడా పనిచేస్తాడు. ఈ యొక్క ప్రస్తావించబడిన వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, మన యొక్క అపరాధ భావము, పాపముల భావం గురించి, మనం ఏ విధంగా పరిస్థితుల్లో ఉంటామో అనేటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఎఫేసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమా వారిమి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడా వీలు లేదు. 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. మిత్రులారా, బహుమతి అయినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారి గురించి మనం గమనించినట్లయితే చాలా అంశాలను మనం చూడవచ్చు. ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి బహుమతులలో నేను చెప్పదలసిన మొదటి అంశం ఏమిటంటే అది ఆయన వలన లభించేటువంటి క్షమాభిక్ష, లేకపోతే క్షమాపణ. ఇది ఆయన ఇచ్చేటువంటి బహుమతి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని తన స్వరూపంలో సృష్టించాడని స్వయంగా బైబిలే సెలవిస్తూ ఉంది. దేవుని స్వరూపాలుగా లేకపోతే ప్రతిరూపాలుగా మనము ప్రేమించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు, స్వయంగా ఆయనే ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన మనము కూడా మన సృష్టికర్తని ప్రతిబింబించే వారిగా ఉంటాం. దేవుడు నక్షత్రాలని, పక్షులను, నీటిని, సముద్రమును, పర్వతాలను సృష్టించి సమస్తమును, మనలను, అలాగే సమస్త సృష్టిని తన యొక్క ఆశ చొప్పున లేకపోతే ప్రణాళిక చొప్పున చేశాడు. కానీ చేసిన సృష్టిని అంతటిలో మానవుని యొక్క సృష్టిని గనక మనం గమనించినట్లయితే దేవుడు చేసిన ఇతర సృష్టి కంటే కూడా కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది కదా, మనిషిని అంటే మనల్ని దేవుడు తన స్వరూపంలో చేశాడు. దేవుడు అలా చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన మనతో స్నేహాన్ని, సంబంధాన్ని ఆశిస్తున్నాడు. దేవుడు సృష్టించిన మొదటి పురుషుడు ఆదాము, అలాగే మొదటి స్త్రీ హవ్వ, వారు ఏదేని తోట అని పిలువబడేటువంటి ప్రాంతంలో నివసించేవారని బైబుల్ ఆది కాండంలో సెలవిస్తూ ఉంది. మొదటి పుస్తకమైన ఆది కాండము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ ఏదేను తోట గురించి అది చాలా పరిపూర్ణమైనదని, సంపూర్ణమైనదై ఉన్నదని సెలవిస్తుంది. అక్కడ అందమైనటువంటి చెట్లు, పలు విధాలుగా ఉండేటువంటి వృక్ష సంపద, మరియు దేవుడు, మానవుడు కలిసి సహజీవనం చేసేటువంటి ఒక చక్కటి రమ్యమైనటువంటి అందమైన ప్రదేశం. అక్కడ ఆదాము, హవ్వ దేవునితో కలిసి ఉండేవారని మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమ అనేది మనకిష్టమంగా చేసేటువంటి ఒక ఎంపిక. అంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే ప్రేమించడం అనేది మనకి ఉన్నటువంటి ఒక ఎంపిక, ఒక చాయిస్. అంటే ఇతర వ్యక్తిని మనము ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. ఇతరులను మనము ప్రేమించాలి అనేటువంటి నిబంధన కూడా లేదు, ఇతరులను మనము ప్రేమించకూడదు అనేటువంటి నిబంధన కూడా లేదు. అందువలన ఇతర వ్యక్తిని మనము ప్రేమించాలి అనన్నా, ప్రేమించకుండా ఉండాలి అన్నా, అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ మాటలు వింటున్న మనందరికీ పిల్లలు ఉండే ఉండవచ్చు. మనము పిల్లలను ప్రేమిస్తాం, అదేవిధంగా పిల్లలు కూడా మనల్ని ప్రేమించాలని కూడా ఆశిస్తాం. కానీ వాళ్ళు మనల్ని ఖచ్చితంగా ప్రేమించాలి అనేటువంటి ఒక ఖచ్చితమైన నిబంధన ఏమి లేదు. అలాగని వాళ్ళు మనల్ని ప్రేమించకూడదు అనేటువంటి ఖచ్చితమైన నిబంధన కూడా లేదు. ఎందుకంటే అది ఒక స్వేచ్ఛ కలిగినటువంటి అంశం కాబట్టి ప్రేమించడం, ప్రేమించకపోవడం అనేది ఒక స్వేచ్ఛతో కూడినటువంటి ఒక ఎంపిక. ప్రేమించడం, ప్రేమించకపోవడం అనేది మనము తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వివాహమైనటువంటి మనలో కూడా చూసినట్లయితే మనకు కుటుంబాల్లో మనకు జీవిత భాగస్వామిని కూడా మనము ప్రేమిస్తూ ఉంటాం. అలాగే మన జీవిత భాగస్వామి మనల్ని కూడా ప్రేమించాలి అనేటువంటి ఆశతో మనం కలిగి ఉంటాం. కానీ అది పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే ప్రారంభంలో మనం చూసినట్లయితే దేవుడు మనిషిని ప్రేమించాడు, అలాగే మనిషి నుంచి దేవుడు కూడా నన్ను ప్రేమిస్తే బాగుండు అని ఆశించాడు. అంతేకాని అది మనిషి ప్రేమిస్తుంది ప్రేమించడమే లేదు అనేది ఆ యొక్క మనిషి మీద ఆధారపడి ఉంటుంది. అందువలనే దేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడు కదా, ఈ అందమైన తోటలో ఉన్నటువంటి మంచి చెడులు జ్ఞానం ఇచ్చేటువంటి వృక్షము పండు తినద్దు అని చెప్పాడు. అంతవరకే కానీ వాళ్ళని ఎక్కడో కూడా బలవంతం పెట్టలేదు. కానీ మానవుడు చేసినటువంటి ఒక తప్పిదం, తనకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ వలన దేవునికి విధేయత చూపించాలని ఎంచుకోకుండా అవిధేయత చూపించడానికి ఇష్టపడి దేవుడు ఏదైనా వద్దని చెప్పాడో దానినే చేసి దేవుని నుంచి దూరంగా వెడలిపోయాడు. అక్కడ జరిగిన సన్నివేశాన్ని కనుక మనం చూసినట్లయితే అపవాది సర్పం రూపంలో వచ్చిందని, ఆ రోజు అపవాది ఏ విధంగా అయితే ఆ యొక్క అవ్వమ్మకి మోసపూరితమైనటువంటి అంశాలను చెప్పి మోసం చేశాడో, ఈరోజు కూడా అదే రీతిలో మనల్ని దినదినము ఆ యొక్క అపవాది మోసం చేస్తూ ఉన్నాడు. చూసినట్లయితే అక్కడ దేవుణ్ణి అవమానించేలాగా చేశాడు మనిషిని. ఏమన్నాడంటే, చూసావా ఈ చెట్టు ఎంత అందంగా ఉందో, ఎంత పచ్చగా ఉందో, ఆ పండ్లు చూడు ఎంత రమ్యంగా కనిపిస్తున్నాయో, చూడ్డానికి ఎంత రమ్యంగా ఉంటే తింటే ఇంకెంత బాగుంటుందో, ఒకటి తీసుకో తినొచ్చు కదా అని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ పనిని చేయడానికి మనిషిని పూనుకునేలాగా ప్రోత్సహించింది. కాబట్టి దేవుడు వద్దని చెప్పినటువంటి పనులు వారు చేశారు. దాని ద్వారా ఆ క్షణంలోనే దేవునికి మానవుడికి మధ్య బంధం తెగిపోయింది. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఒకటే కంటి రంగుని లేకపోతే ఒక జుట్టు రంగుని వారసత్వంగా పొందినట్లే మనం కూడా మొత్తం మానవ జాతి అయిన మనమందరము పాపం అనేటువంటి ఒక లక్షణాన్ని ప్రథమ మానవుడైనటువంటి అవ్వ ఆదాముల నుంచి వారసత్వంగా పొందాం. దానివలనే మనకందరికీ అది సోకుతూ ఒక తరం నుంచి మరొక తరానికి ఈ పాపం అనేటువంటి జబ్బు సంక్రమించింది. పాపం ఒక వ్యాధి లాంటిది, కానీ ఇది ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ యొక్క కోవిడ్ కంటే కూడా ఘోరమైనది, క్యాన్సర్ జబ్బు కంటే కూడా ప్రమాదమైనది, హెచ్ఐవి ఎయిడ్స్ కంటే కూడా అతి ఘోరమైనటువంటిది. ఎందువల్ల అంటే ఇది మనలో ఉన్నటువంటి అంతర్గమైన మనసుకు వ్యాపిస్తుంది, శారీరక సంబంధమైనటువంటి జబ్బు కాదు. రోమపత్రిక 3:23 ఈ విధంగా చెప్పబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని చెప్తుంది. మనం పాపములుగా జన్మించాం, ఆ తర్వాత పాపం అనేటువంటి లక్షణం మనలో ఉంది కాబట్టి పాపాన్నే చేయడానికి పూనుకుంటున్నాం. అంటే అబద్ధం చెప్పడం లాంటిది, దొంగతనం చేయటం లాంటిది, లేకపోతే కామానికి పూనుకోవడం లాంటిది, ఈ అన్నీ కూడా పాపం యొక్క ఫలాలుగా మనం చూడవచ్చు. ఆ కారణంగానే దేవునితో మన సంబంధాన్ని మనం పోగొట్టుకున్నాం. వాస్తవానికి పాపం అనే పదానికి మనం చూస్తే అక్షరాల దాని యొక్క అర్థం ఏంటంటే ఆజ్ఞను మీరటం అని బైబిల్ చెప్తుంది. నేను ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించే ప్రతిసారి దానిని ఎప్పుడైతే నేను కోల్పోతానో దానిని పాపం చేయడంగా బైబిల్ పరిగణిస్తుంది. దేవుని యొక్క లక్ష్యాలను మనం ఎప్పుడైతే చేరకుండా కోల్పోతామో అది కూడా పాపమే. దేవుని యొక్క లక్ష్యాలు ఏంటి? పరిపూర్ణంగా ఉండటం, పరిశుద్ధత కలిగి ఉండటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయన యొక్క ఆజ్ఞను పాటించడం. కానీ ఆయన యొక్క ఆజ్ఞను మనము మీరాము కాబట్టి పాపం చేసినట్లే. యశగ్రంథము 59:2 చూసినట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న మీలో మన అందరిలో కూడా చాలామంది ఈ విధంగా అనుకోవచ్చు, అయ్యగారు నేను మనసులో చాలా విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నా, నా మనసు ఎందుకో చాలా బాధగా ఉంది అని అనుకుంటూ ఉండవచ్చు. మరికొంతమంది ఇలా కూడా చెప్పవచ్చు, నేను జీవితంలో అసలు నిరీక్షణ అంటే ఏంటి కనుగొనడానికి ప్రయత్నం చేశాను సార్, కానీ ఏమీ దొరకలేదు, తద్వారా చివరికి మాదక ద్రవ్యాలకి బానిస అయిపోయాను, మద్యానికి
అక్రమ సంబంధాలకి బానిస అయిపోయాను అని కూడా మీ మనసులో మీరు చెప్పుకుంటూ ఉండవచ్చు. కొన్నిసార్లు మరికొంతమంది చదివితే నాకు మంచి పేరు వస్తుంది, తద్వారా నేను జీవితంలో శాంతి సమాధానత ఉండొచ్చు అని అనుకున్నారేమో. కొంతమంది మంచి ఉద్యోగం వస్తే నా జీవితం సెటిల్ అయిపోయింది అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీకందరికీ ఒక విషయం నేను చెప్తాను, ఈ యొక్క సమస్యల నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారము, నిరీక్షణ దేవుడు తప్ప మరి ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇటువంటి గనక సమస్యలతో నువ్వు బాధపడుతుంటే, దీనికి నిరీక్షణ ఉందా అని మీరు ప్రశ్నిస్తుంటే, ఈ యొక్క సాయంత్రం గల సమయంలో నేను చెప్తాను, మీ యొక్క నిరుత్సాహాలకి నిరాశలకి ఒక ఆశ, ఒక ఉత్సాహము, ఒక నిరీక్షణ ఉందని చెప్తాను. అదేంటో చెప్పన, మనలందరినీ ప్రేమించేటువంటి దేవుడే. ఆ దేవుడు ఇచ్చేటువంటి క్షమాగుణము, ప్రేమ, రక్షణ అనేటువంటి బహుమతులే మనకి మంచి శాంతి సమాధానం ఇస్తాయి. అన్నిటికంటే గొప్ప బహుమతి ప్రభుని యేసుక్రీస్తే. ఆయన మనకు పాపం నుండి క్షమాపణనిచ్చాడు, అదే గొప్ప బహుమతి. ఆ పాపం వల్ల ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోయాము. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ పాపాన్ని క్షమించాడో, మరలా ఆ యొక్క సంబంధాన్ని మనము పునరుద్ధరించుకోవచ్చు. దాని కొరకు యేసుక్రీస్తు నమ్మశక్యం కానీ పనిచేశాడు. దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క లోకానికి పంపించి కన్య మరియ గర్భ ద్వారా జన్మించి మన కొరకు సిలువలో చనిపోవడానికి పంపించాడు. ఆయన పరిపూర్ణమైన పాపం లేనటువంటి జీవితాన్ని యొక్క భూమి మీద 33.5 సంవత్సరాలు గడిపాడు. భూమి మీద గడుపుతూ అద్భుతాలు చేశాడు, అంధులకి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, కుంటి వారికి నడిచేలా చేశాడు, బోల్డ్ అన్ని అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని కూడా లేపడం మనం గమనించవచ్చు. ఆయన ఏ విధంగా అయితే చనిపోయిన వారిని తిరిగి లేపి ఒక పునరుద్ధానం గురించి ఒక ఉదాహరణ చూపించాడో, స్వయంగా ఆయన కూడా కలవరి శిలువలో చనిపోయి 3వ దినాన సజీవుడుగా లేచి నిరూపించుకున్నటువంటి ఏకైక దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. ఈ యొక్క అంశంలో నా యొక్క 2వ పాయింట్ నేను ప్రస్తావించాలనుకుంటున్నాను, అదే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ప్రేమ అనే బహుమతి. మనం ఎప్పుడైతే క్షమించబడతామో ఆయన యొక్క ప్రేమ మనలోకి వస్తుంది. మనం కనుక గమనించినట్లయితే కొంతమంది మనసులో ఇలాంటి ప్రశ్నలు ఉండవచ్చు, దేవుడు నిజంగా నన్ను పట్టించుకుంటున్నాడా, అసలు దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అనేటువంటి కొన్ని ప్రశ్నలు. నా మిత్రులారా, మీతో నేను ఒక విషయం చెప్తాను, ఒకవేళ మీరు గనక మీ పట్ల దేవుని యొక్క ప్రేమను ప్రశ్నించినట్లయితే, ఒకసారి ఆయన సిలువ వైపు చూడండి. సిలువపై ఆయన తన యొక్క హస్తాలను చాపి నీ కొరకు పెట్టిన ప్రాణాన్ని ఒకసారి గమనించండి. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ప్రస్తావించబడింది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ గనక మీరు ఆ స్థానంలో లోకము అనేటువంటి స్థానంలో మీ పేరును గనక పెట్టుకొని చూస్తే, దేవుడు నన్ను ఎంతో ప్రేమించను అని మీరు చెప్పుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు, అందుకనే తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, మనము కూడా ఆ ప్రేమలో భాగమవుతామో, మనకి రక్షణ అనేది కూడా వస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 5:8 మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసు మన పాపలం కొరకు సిలువపై మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, అదేవిధంగా 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు. తాను దేవుని కుమారునని, లోక రక్షకుడని ఆయన రూఢిగా నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు సిలువపై మరణాన్ని జయించి, అపవాదిని జయించి, పాపం నుండి మనందరి విముక్తులుగా చేసికి నేటికి సజీవంగా ఉన్నటువంటి ఏకైక దేవుడు. ఆయన సిలువపై ఉన్నప్పుడు ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారని బైబిల్ చెప్తుంది. ఆయన సిలువపై ఉన్నప్పుడు మన అపరాధాన్ని, బాధని, అవమానాన్ని తీసివేశారని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఆయన సమాధి చేయబడి 3 దినాలు లేచి నేటికి సజీవంగా ఉన్నాడు. నాకు 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు యేసుక్రీస్తు అంటే ఏంటో నాకు తెలియదు. నేను అమెరికాలోని కాలిఫోర్నియాలో పెరిగాను. జీవితంలో లక్ష్యం అంటే ఏంటో తెలియక దానికోసం బాగా ఆరాటపడ్డాను.
కానీ నాకు చిట్ట చివరికి నిరాశ మిగిలింది. అందువల్ల అసలు దేవుడు అనేవాడు ఉండాడా, అసలు దేవుడు అనేవాడు నన్ను పట్టించుకుంటాడా అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు నాలో మెదిలేవి. అయితే ఒకరోజు నేను బైబిల్ చదవడం ప్రారంభం చేశాను. యోహాను సువార్త 3:16 దగ్గరకు వచ్చేసరికి నేను అంత క్రితము చెప్పినట్లుగా నాకు ఒక హృదయాన్ని తాకేటువంటి పదము నేను చూశాను. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అని ప్రస్తావించబడింది. వెంటనే అక్కడ నేను నా పేరును పెట్టుకుని మళ్ళా చదివాను. దేవుడు నన్ను ప్రేమించాడు అని నేను చదివాను. 3:16 దేవుడు నన్ను ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించానని చెప్పటం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. మిత్రులారా, 17 వయసులో నేను యేసుక్రీస్తుని నా రక్షకుడుగా ఉండమని ఆయనను అడిగాను. ఇది ఈరోజు మీలో చాలామంది చేయవలసినటువంటి పని. యేసుక్రీస్తుకి నా జీవితాన్ని అర్పించిన తర్వాత నా జీవితంలో మొదటిసారిగా నా యొక్క పాపాలను క్షమించేటువంటి దేవుణ్ణి నేను పొందుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా బ్రతుకంటూ ఒక లక్ష్యం లభించింది. నా జీవితంలో మొదటిసారిగా ఒక ఆశ అనేది కలిగింది. యేసయ్య నా జీవితాన్ని మార్చినట్లే ఈరోజు మీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. నా మిత్రులారా, ఈ ప్రసారాన్ని వీక్షించి యేసును తమ జీవితాలకు అర్పించుకున్న వ్యక్తుల కథలను మేము ప్రపంచవ్యాప్తంగా వింటూనే ఉన్నాం. ఈరోజు మీ రోజు. ఈరోజుని దేవుడు మీ కొరకే ఇచ్చాడు. యేసుక్రీస్తు మీ జీవితాన్ని మార్చేటువంటి రోజు ఇది. మిమ్మల్ని ఒంటరితనం నుండి ప్రేమకు, అపరాధం అనేటువంటి భావం నుండి క్షమాగుణం అనేటువంటి పరిస్థితిలోనికి, మరణం నుంచి జీవంలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేటువంటి గొప్ప అంశం. ఇవన్నీ కూడా మనకి ప్రభువైన యేసుక్రీస్తులో లభిస్తాయి. ఆయన మన కొరకు ఇవ్వబడిన గొప్ప వరం. ఈరోజు ఆయన మీ అందరికీ క్షమాపణ అనేటువంటి, ప్రేమ అనేటువంటి, రక్షణ అనేటువంటి బహుమతులను ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి మనకి ఆత్మ కూడా ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే ఏదో ఒకరోజు మనం చనిపోతాం, మీరు చనిపోతారు, నేను చనిపోతాం. వాస్తవానికి హెబ్రిల్ పత్రిక 9:27 ఈ విధంగా ఉంటుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. దేవుడు మనలందరూ ప్రేమిస్తున్నాడు, ఖచ్చితంగా దాంట్లో అనుమానమే లేదు. అలాగే అదే సమయంలో ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉంటాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు, ఆయన పరిపూర్ణుడిగా ఉంటాడు. కాబట్టి పాపం ఉన్న చోట న్యాయవంతుడు, నీతివంతుడైన దేవుడు ఉండలేడు. కాబట్టి మనలో పాపం ఉన్నప్పుడు దేవుడు మనలో ఉండలేడు. దేవుడు పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపిని మాత్రం ప్రేమించాడు. యేసు పాపాల నుండి మనల్ని రక్షించకపోతే మనం ఎప్పటికీ నరకం అనేటువంటి ప్రదేశంలో శాశ్వతంగా ఉంటామని బైబిల్ సెలవిస్తూ ఉంది. అది చాలా విచారకరమైనటువంటి, ఘోరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉండాలని ఎవ్వరు కూడా కోరుకోరు. కానీ మనకందరికి ఒక శుభవార్త కూడా ఉంది. అదేంటంటే పరలోకం అనేటువంటి ప్రదేశం కూడా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఏ విధమైన జబ్బులు ఉండవు, మరణం ఉండదు, ఏ విధమైన ద్వేషము కలహాలు ఉండవు. యోహాను సువార్త 14:6 ఈ విధంగా అంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. అలాగే ఎఫెసీలు 2:8-9 మనం ఆల్రెడీ చదివిన రీతిగా యేసు అనేటువంటి బహుమతి, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి బహుమతుల కొరకు మనము వెల చెల్లించలేం. లేకపోతే మనకు మనముగా మన యొక్క శక్తిని కూడబెట్టుకుని పొందుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. అది భగవంతుడు అనేటువంటి వాడు మనకి ఇవ్వవలసిందే. మనం చేయదగిందల్లా ఏంటంటే దానిని కావాలని దేవుడి నుంచి పొందుకోవటం. కృప వల్ల నీవు రక్షించబడినావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కృప అనే పదానికి అపరితమైనటువంటి అనుగ్రహం అని అర్థం. బేసిక్గా ఇది మీకు నాకు సహజంగా లభించేది కాదు. దీనిని మనం సంపాదించలేం. భగవంతుడు అనేవాడే, దేవుడు అనేటువంటి వాడే మనకి ఇవ్వాలి. కృప వలనే మీరు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. ఇది మీ నుండి వచ్చినది కాదు, కానీ దేవుని వరమే. ఇది మనకి కర్మల ఫలితంగా వచ్చేది కాదు. కాబట్టి మనము దీనిని బట్టి ఎక్కడా కూడా గొప్పలు చెప్పుకోలేం.
అందువల్ల మనం దేవుని యొద్దకు వచ్చి ఆయనకు ప్రార్థిస్తే ఆయన ఎల్లప్పుడూ మనల నుండి వినడానికి, మనలను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి సిలువ వద్దకు వచ్చి నేను నా పాపం కొరకు చింతిస్తున్నాను, నా పాపముల కోసం సిలువపై మరణించిన దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని గనక ఆయనలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనము రక్షణను పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం లోకంలో ప్రవేశించడానికి ముందు ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారో, అటువంటి సంబంధం మనము కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచుతామో మనం కూడా కలిగి ఉంటామని బైబుల్ సెలవిస్తూ ఉంది. నాకు ఈ సమయంలో ఒక చిన్న కథ గుర్తొస్తుంది. అదేంటంటే ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన ఒకసారి ప్రిన్స్టన్ అనేటువంటి ప్రాంతం నుంచి మరొక ప్రసిద్ధమైనటువంటి ప్రాంతానికి ట్రైన్లో వెళుతూ ఉన్నాడు. ట్రైన్లో కూర్చున్న కాసేపటికి టికెట్ కలెక్టర్ టీసీ దగ్గరకు వచ్చి, బాబు టికెట్ చూపించు అని అన్నప్పుడు ఆయన తన టికెట్ చూపించాలని ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా కూడా టికెట్ కనిపించలేదు. వెంటనే అటు ఇటు చూశాడు, ఎక్కడ కనిపించబోయేసరికి సార్ టికెట్ వెతకాలి చూస్తానంటే, ఆయన అన్నాడు, కదా కండక్టర్ గారు, బాబు నువ్వు చాలా ప్రసిద్ధమైన వ్యక్తివి, టికెట్ కొన్నావని నేను నమ్ముతున్నాను, కాబట్టి నువ్వేం భయపడకు, నువ్వు టికెట్ కొన్నావని నమ్ముతున్నాను కాబట్టి నీ యొక్క సీట్ ఇక్కడ ఎంటర్ చేశాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయినా కానీ కండక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఐన్స్టీన్ తన టికెట్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ యొక్క కండక్టర్ గారు మరలా వచ్చి చూసి ఆశ్చర్యపడి, ఐన్స్టీన్ గారు మీరు టికెట్ కొన్నారని నేను నమ్ముతున్నాను, ఇంకెందుకు వెతుకుతున్నారు అని అంటే, ఐన్స్టీన్ ఈ విధంగా చెప్పాడు, సార్ నేను టికెట్ కొన్నానని మీరు నమ్ముతున్నారు బాగానే ఉంది, కానీ అయినా కానీ టికెట్ నాకు కావాలి, ఎందుకంటే టికెట్టు లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు, నేను అసలు ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలియదు, టికెట్ దొరికితే దాని మీద ఎక్కడికి దిగాలో ఉంటుంది కాబట్టి దాన్ని చూసి నేను దిగుతాను, టికెట్ నాకు చాలా అవసరం అని చెప్పాడు. అప్పుడు ఆ టికెట్లో ఏ విధంగా అయితే తన గమ్యం ప్రస్తావించబడి ఉంటుందో, ఎక్కడ దిగాలో ప్రస్తావించబడి ఉంటుందో, మనకందరికీ కూడా ఒక టికెట్ లాంటి గమ్యం అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఆ యొక్క గమ్యాన్ని, ఆ యొక్క టికెట్ని యేసయ్య మనకందరికీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం అని చెప్పబడింది. ఆ యొక్క నిత్య జీవానికి టికెట్ ప్రభున యేసుక్రీస్తు వారే. ఈరోజు గనక ఆయన దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నీ యొక్క కుమారుడైన క్రీస్తుని నా కొరకు చనిపోవడానికి పంపించారని నేను నమ్ముతున్నాను అని గనక మీరు చెప్పినట్లయితే ఆయన మనల్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. ప్రియమైన దేవా, నేను పాపినని నాకు తెలుసు, కానీ మీరు మీ కుమారుడైన యేసును నా పాపం కొరకు సిలువపై చనిపోవడానికి, సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేవడానికి మీరు పంపారని అదే సమయంలో నమ్ముచున్నాను. కాబట్టి ప్రియమైన యేసు, నా హృదయంలోనికి, జీవితంలోనికి రండి, నా పాపాలను క్షమించండి, సిలువపై మీ జీవితాన్ని నా కొరకు అర్పించినందుకు వందనాలు, ఇప్పుడు విశ్వాసంతో నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను, ఈ క్షణం నుండి మీ మహిమ కొరకు నా జీవితాన్ని వాడుకోనండి, యేసునామను ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ మాటల్ని మీరు ప్రస్తావించినందుకు వందనాలు. మీ యొక్క రక్షణ బట్టి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. మీ యొక్క రక్షణ అనుభవాన్ని మాతో కూడా పంచుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి టెక్స్ట్ మెసేజ్, ఫోన్ కాల్, వాట్సాప్ ద్వారా కూడా చేసి మాతో పంచుకోవచ్చు. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సహాయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుడు మరలా ఈ విధంగా కలుసుకునేటువంటి సమయం ఇచ్చేంత వరకు దేవుడు మనకందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.